జీవితంలోని అన్ని కష్టాలకు ఈ రెండు మందులు, ఒకటి శ్రమ, ఇంకొకటి సహనం. ప్రతి కష్టం విజయవంతం కాకపోవచ్చు, కానీ విజయవంతం అయ్యే ప్రతి దాని వెనుక కష్టం ఖచ్చితంగా ఉంటుంది. మనం కేవలం విజయాల నుండే పైకి రాలేదు, అపజయాల నుండి కూడా ఎదగడం నేర్చుకోవాలి. మనిషికి కష్టాలు అవసరం, ఎందుకంటే విజయాన్ని ఆస్వాదించాలంటే కష్టం ఎదుర్కోవాలి. అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత సత్యమో, పోరాడి ఓడిపోయిన వారు తిరిగి ఏదో ఒకరోజు గెలవడం కూడా అంతే సత్యం. ఓటమి నీ రాత కాదు, గెలుపు ఇంకొకరి సొత్తు కాదు. నిన్నని మరిచి నేటిని తలిచి శ్రమించు, గెలుపు నీ సొంతమవుతోంది. మనం ఏ విధంగానైతే ఆలోచిస్తామో అదే విధంగా మన జీవితం రూపుదిద్దుకుంటోంది. గొప్ప జీవితం కావాలంటే గొప్పగా ఆలోచించండి. జీవితం ఎప్పుడు సవాళ్ళు విసురుతూనే ఉంటుంది, దాన్ని ఎదుర్కొని నిలిచిన వారే విజేతలవుతారు.